హాయ్ ఫ్రెండ్స్, నేను గణేష్. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో ఫ్లిప్కార్ట్, అమెజాన్ అండ్ ఈ కామర్స్ సైట్స్ మనకి రిటర్న్ అండ్ రీప్లేస్మెంట్ పాలసీ అండ్ రిఫండ్ పాలసీ ఎలా ఉంటుంది ఏంటి అన్నది ఈ వీడియోలో అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఈచ్ అండ్ ఎవ్రీ డౌట్ కూడా నేను ఈ వీడియోలో అయితే క్లియర్ చేయడానికి అయితే నేను ట్రై చేస్తాను. సో ఇంకేది కావాల్సి వీడియో స్టార్ట్ చేస్తాను. దానికంటే ముందుగా మన ఛానల్ కొత్తగా వస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే మన వీడియో లైక్ చేసి షేర్ కూడా చేయండి. ఎందుకంటే దానివల్ల నాకు కొంచెం బూస్టప్ అయితే వస్తుంది. ఇంతకుముందు అడిగేవాడిని కాదు, ఇప్పుడు అడగాల్సి వస్తుంది. ఎందుకంటే మన గ్రో అప్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్. December 31st వరకు 1 lakh సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వాలి. దయచేసి నా ఒక ఈ హోప్ఫుల్ రిక్వెస్ట్ అయితే మీరు తీసుకుంటారని నేను అనుకుంటాను. ఫస్ట్ వచ్చేటప్పటికి మేము ఏంటంటే మనకి రిటర్న్ పాలసీ ఎలా ఉంటుంది అన్నది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత రీప్లేస్మెంట్ ఆ రిఫండ్ కోసం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రిటర్న్ పాలసీ అంటే ఏం లేదండి, ఈ కామర్స్ సైట్ ఫ్లిప్కార్ట్, అమెజాన్, ఈబై అయితే వద్దు. ఎందుకంటే ఇప్పుడు అది సేలింగ్ పొజిషన్లో ఉంది, ఈబైలో ఏదైతే తీసుకోవద్దు. స్నాప్డీల్, షాప్ క్లూస్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో నాకు సజెషన్ ఏంటంటే షాప్ క్లూస్ ఎందుకు ఫెయిల్ అయిందంటే వాళ్ళ రిటర్న్ అండ్ రీప్లేస్మెంట్ పాలసీ సరిగ్గా లేక అండ్ రిఫండ్ పాలసీ కూడా సరిగ్గా లేక వాళ్ళు ఫెయిల్ అయ్యారు. అంతేకాకుండా స్నాప్డీల్ ఎందుకు ఫెయిల్ అయిందంటే బెస్ట్ ఆఫర్స్ని సజెస్ట్ చేయలేక, అంటే యూజర్స్కి బెస్ట్ ఆఫర్స్ ఇవ్వలేక వాళ్ళు ఫెయిల్ అయ్యారు. సో మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే మార్కెట్ యూజర్ ఫ్రెండ్లీ ఏది ఉంది, అసలు యూజర్ ఫ్రెండ్లీ ఈ యాప్ ఉందా అంటే కనుక అమెజాన్, ఫ్లిప్కార్ట్ మాత్రమే నేను సజెస్ట్ చేస్తాను. అంతేకాకుండా ఈ కామర్స్ సైట్లో మింత్రా కూడా ఉంది, మింత్రా అండ్ జబాంగో ఇవన్నీ చాలా రకాలు ఉంటాయి. సో అవన్నీ క్లాత్ ఎంపేరియం, ఇది కూడా అమెజాన్ కూడా క్లాత్ ఎంపేరియం, ఎలక్ట్రానిక్స్ అన్ని మిక్స్డ్ ఉంటాయి, ఎలక్ట్రానిక్స్ కూడా మిక్స్డ్ ఉంటాయి. ఫ్లిప్కార్ట్, అమెజాన్ వచ్చేటప్పుడు అన్ని మిక్స్డ్ ప్రొడక్ట్స్ ఉంటాయి, అంటే టోటల్గా అన్ని కలిసి ఉంటాయి. అక్కడ ఏంటంటే మింత్రా వచ్చే క్లాతింగ్ ఎంపైర్, జబాంగో వచ్చేటప్పటికి ఇంకా చాలా చాలా టైప్స్ ఉన్నాయి, యాప్స్ అయితే ఉన్నాయి. నాకు పేర్లు అయితే గుర్తు రావట్లేదు. సో మీకు ఏమైనా పేర్లు గుర్తొస్తే చెప్పండి. సో ఈ రకమైన యాప్స్ అయితే ఉంటాయి. సో నేను దీనిలో మీకు చెప్పాల్సింది ఏంటంటే రిటర్న్ అంటే ఏంటి, ఫస్ట్ ఈ రిటర్న్ పాలసీని వాళ్ళు ఎలా ఇస్తారో అన్నది నేను ఇప్పుడు చెప్తాను. సరే, వీళ్ళు రిటర్న్ అంటే ఏం లేదండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ మొబైల్ కొనాలనుకున్నాను. సరే, ఒక టీషర్ట్, ఈ టీషర్ట్ నేను కొన్నాను నేను, నాది వచ్చేటప్పుడు మీడియం, ఇది వచ్చేటప్పుడు లార్జ్ ఉంది అనుకోండి, నాకు నచ్చలేదు, అప్పుడు నేను రిటర్న్ చేయాలనుకున్నాను. సో కస్టమర్ రిటర్న్ చేయాలనుకున్నాను, అప్పుడు ఖచ్చితంగా మీరు రిటర్న్ పాలసీ పెట్టాలి. అదే ఇది రిటర్న్ చేయవచ్చు, ఎందుకంటే ఇలా వచ్చినప్పుడు మనకి ఏమి కాలేదు, ఒక నచ్చలేదని నేను రిజెక్ట్ చేశాను. సో ఇదే ప్రోడక్ట్ డ్యామేజ్ వచ్చింది, అప్పుడు కూడా నేను రిటర్న్ చేయవచ్చు. ఏదైనా వాళ్ళ తరపున ఫాల్ట్ ఉంటే అప్పుడు రిటర్న్ యాక్సెప్ట్ చేస్తారు. సో నేను ఈ టీషర్ట్ తీసుకున్నాను, ఈరోజే తీసుకున్నాను, కావాలని చెప్పి చింపేసిన తర్వాత నేను రిటర్న్ పెట్టుకుంటామంటే పని అవ్వదు. ఎందుకంటే వాళ్ళు ప్రొడక్ట్ డెలివరీ చేసినంత వరకు క్వాలిటీ అస్యూరెన్స్ లెవెల్స్ని కరెక్ట్గా మెయింటైన్ చేసుకుంటారు. సో ఇలాంటి వాటికి వాళ్ళు రిటర్న్ పాలసీ అనేది పెట్టరు. సో లైక్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే ఫుడ్ ప్రొడక్ట్స్ మీద మీకు రిటర్న్ పాలసీ ఉండదు, ఇదొకటి మీరు గమనించుకోవాలి. అండ్ ఇంకోటి ఏంటంటే కొన్ని మొబైల్స్ మీద కూడా రిటర్న్ పాలసీ ఉంటుంది, ఓన్లీ రీప్లేస్మెంట్ పాలసీ ఉంటుంది, మళ్ళీ రిఫండ్ ఇచ్చే పాలసీ అయితే ఉండదు. రిటర్న్ పాలసీ వచ్చేటప్పటికి ఏంటంటే ఏదైతే మన వాళ్ళు రిటర్న్ తీసుకోగలరో వాటిని మాత్రమే, ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్, టాయ్స్ అండ్ టీషర్ట్స్ కానీ, క్లాత్ ఎంపైరింగ్ ఏదైనా సరే 10 days రిటర్న్ అండ్ రీప్లేస్మెంట్ పాలసీ అయితే ఎవ్రీ ఈ కామర్స్ సైట్లో ఉంటుంది. సో ఇది కాకుండా ఏంటంటే మనకి ఇంతకుముందు ల్యాప్టాప్స్ వన్ మంత్ రీప్లేస్మెంట్ పాలసీ అంటే రిటర్న్ పాలసీ ఇచ్చేవాళ్ళు. సో అది ఒకప్పుడు, ఇప్పుడు ఏంటంటే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అన్నిటికి కూడా 10 days రిటర్న్ పాలసీ ఉంటుంది. సో ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా రిటర్న్ పాలసీ అంటే ఏంటి అన్నది నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు నాకు ఈ టీషర్ట్ నచ్చలేదు, నేను రిటర్న్ చేయాలను రిటర్న్ చేసేస్తాను. మరి రిటర్న్ చేసిన తర్వాత నా పరిస్థితి ఏంటి, ఒకవేళ రీప్లేస్మెంట్ కావాలా లేకుంటే రిఫండ్ కావాలా అని. సో ఇప్పుడు నేను రీప్లేస్మెంట్కి వస్తాను, నాకేంటంటే ఈ టీషర్ట్ నచ్చింది, సో నేను ఇలాంటిది ఇంకోటి తీసుకోవాలనుకుంటున్నాను. సో సైజ్ ప్రాబ్లం వచ్చింది, అక్కడ మన రిపోర్ట్ చేసి సైజ్ ఇష్యూ వచ్చింది. సో మళ్ళీ పంపించంటే మళ్ళీ వాళ్ళు ఇంకో సైజుని అయితే పంపిస్తారు. సో ఇలా పంపించిన తర్వాత మనం రీప్లేస్మెంట్ పాలసీ అంటారు. అంటే ఈ షర్ట్ వాళ్ళు తీసేసుకుని మళ్ళీ అదే టైం ఎట్ ఎ టైం వాళ్ళు ఏదైతే కొత్త ప్రోడక్ట్ పంపిస్తారో అది ఇచ్చేసి పాత ప్రోడక్ట్ని తీసుకుని వెళ్ళిపోతారు, దీన్ని రీప్లేస్మెంట్ అంటారు. సో మనం ఇప్పుడు ఇదే కాదు, లైక్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాను, ఇదే కాదు మొబైల్ కానీ, హెడ్ఫోన్స్ కానీ లేకుంటే అదర్ గ్యాడ్జెట్స్ కానీ, కొన్ని ఫ్రిడ్జెస్ ఉంటాయి పెద్ద పెద్ద ఐటమ్స్, టీవీస్ కానీ, స్మార్ట్ టీవీ కానీ, వాషింగ్ మిషన్స్ కానీ, వీటన్నిటి 30 days కూడా ఉంటుంది, కొన్నిటికి అయితే 10 days ఉంటుంది. సో ఈ 10 days ఏదైనా డ్యామేజ్ కానీ లేదంటే వాళ్ళ టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఏదైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళు అయినంత వరకు ట్రై చేస్తారు, లేదంటే కనుక రీప్లేస్ చేస్తారు. ఫస్ట్ రీప్లేస్ చేసిన తర్వాత రిఫండ్ని తర్వాత ఇన్సెట్ చేస్తారు, ఎందుకంటే వెంటనే ఇన్సెట్, ఒకవేళ ప్రోడక్ట్ బాగాలేదేమో అందుకని వేరే ప్రోడక్ట్ని ఇచ్చి రీప్లేస్ చేయిస్తారు. రీప్లేస్ చేసిన తర్వాత అప్పటికి మళ్ళీ సేమ్ ఇష్యూస్ ఉంటే ఇంకా రిఫండ్ అయితే ఇన్సెట్ చేస్తారు. ఇది వాళ్ళ రిటర్న్ అంటే రీప్లేస్మెంట్ పాలసీ. అంటే ఒక వస్తువు బాగాలేదంటే దానికి ఒక రీజన్ ఉంటే ఖచ్చితంగా వాళ్ళు రీప్లేస్ చేస్తారు.
ఈ రీజన్ లేకుండా మనంతా మన డ్యామేజ్ ఫిజికల్ డ్యామేజ్ మనమే చేసేసి ఇది నాకు ఇదే రీజన్ ఉంది మీ వల్ల జరిగిందంటే వాళ్ళు వాళ్ళు వెరిఫికేషన్కి వస్తారు. ఖచ్చితంగా ఏం జరిగింది ఎక్కడ జరిగింది ఫాల్ట్ చూపించండి అది మనమే చేస్తున్నామని తెలిస్తే వాళ్ళు రిజెక్ట్ చేస్తాడు, డెలివరీ బాయ్ ఖచ్చితంగా రిజెక్ట్ చేస్తాడు. ఇది రీప్లేస్మెంట్ పాలసీ అనమాట. ఇప్పుడు ఫైనల్గా మీకు చెప్పాల్సింది ఏంటంటే రిఫండ్ పాలసీ, రిఫండ్ పాలసీ ఎలా ఉంటుంది ఏంటి అని నేను చెప్తాను. మెయిన్గా మనం రిఫండ్ పాలసీ దగ్గర మెయిన్ ఎక్కడ ఫేస్ చేస్తామంటే దీని తర్వాత వేరే వేరే స్టెప్స్ చేస్తాను. రిఫండ్ పాలసీ వచ్చేటప్పుడు అమెజాన్ ఫ్లిప్కార్ట్ అండ్ అంతేకాకుండా మింత్రా అండ్ ఇంకో జబాంగో ఇవన్నీ చాలా చాలా రకాలు ఉన్నాయి. వీటన్నిటిలో ఒక స్కీమ్ యాడ్ చేస్తారు ఏంటంటే వాళ్ళ వాళ్ళ ఈ వాలెట్స్ని యాడ్ చేసుకుంటారు. సో దీని ద్వారా ఏంటంటే రిఫండ్ చేసేటప్పుడు మనకు ఆటోమేటిక్గా ఈ వాలెట్స్కి వెళ్ళిపోతుంది. సో ఇది మీరు చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ మెథడ్ మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే నేను ఆల్రెడీ రీసెంట్గానే ప్రొడక్ట్స్ అయితే ఫ్లిప్కార్ట్లోను ప్లస్ ఏంటంటే నేను అమెజాన్లో బుక్ చేశాను. సో మీకు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను ఏంటి వాట్ ఇస్ వాట్ అని చెప్పేసి. ఇప్పుడు ఏంటంటే రిటర్న్ చేసిన తర్వాత నా ప్రొడక్ట్ ఇది ఓకే నేను ఇప్పుడు దీన్ని రిటర్న్ చేస్తాను. డెలివరీ బాయ్ వచ్చాడు, డెలివరీ బాయ్ చేతిలో పెట్టాను, వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయారు. తీసుకొని వెళ్ళిపోయి వన్ డే అయ్యింది, వన్ డే కాదు వితిన్ 8 to 10 hours ఉండే మనకి రిఫండ్ అనేది ఫ్లిప్కార్ట్ నుండి వచ్చేస్తుంది. అమెజాన్ అయితే 3 days టైం పడుతుంది అండ్ మింత్రా వచ్చేటప్పటికి ఏంటంటే 7 days వస్తుంది అండ్ జబాంగో కూడా అంతే 7 days లోపలే వస్తుంది. త్వరగానే వచ్చేస్తుంది ఒక్కోసారి, ఒకసారి లేట్ అవుతుంది, అప్ టు 7 days అయితే టైం పడుతుంది. నేను నా ప్రొడక్ట్ని ఇచ్చేసాను, ఇచ్చేసిన తర్వాత వాళ్ళ అష్యూరెన్స్ ఏదైతే సెలర్ ఉన్నారో సెలర్స్ రీచ్ అవ్వాలి, రీచ్ అయిన తర్వాత మనకు రిఫండ్ అనేది వస్తుంది. ఇక్కడ వరకు మీకు రిటర్న్ అర్థమైపోయింది, రీప్లేస్మెంట్ అర్థమైంది అండ్ రిఫండ్ అర్థమైంది. సో ఈ మూడు నేను డైరెక్ట్గా మీకు చూపించాలి కదా. ఇప్పుడు నేను మీకు అదే చూపిస్తాను. ఇక నేను ఇక్కడ చూడొచ్చు నేను అమెజాన్ యాప్లోకి వెళ్తున్నాను. అమెజాన్ యాప్లోకి వెళ్ళి ఇప్పుడు మీకు ఏంటంటే అసలు ఈ రిటర్న్ అండ్ రీప్లేస్మెంట్ ఉంది అన్నది మీకు ఎలా తెలుసుకోవాలి, తెలుసుకోవాలి నిజమే కదా. ఇప్పుడు ఏదైనా ఒక ప్రొడక్ట్ ఉందనుకోండి, మీకు తీసుకోవాలనుకుంటుంది, దానికి రిటర్న్ అండ్ రీప్లేస్మెంట్ పాలసీ ఉందని మీకేంటి గ్యారంటీ, అంతే కదా రిఫండ్ పాలసీ ఉందా లేదా అన్నది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒకటి మోటరోలా హెడ్ఫోన్స్ ఉన్నాయి. సో నేను దీనికి కిందికి వస్తాను. కిందికి వస్తే ఇక్కడ 10 days రీప్లేస్మెంట్ అని రాశారు. ఈ ఒక్క పాయింట్ గుర్తుంచుకోండి గైస్, ఎప్పుడైనా ఇక్కడ రీప్లేస్మెంట్ అన్న ఉన్న మాత్రమే చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ వేరే ఫుడ్ ఐటమ్స్ కానీ ఏమైనా సెలెక్ట్ చేస్తే కనుక వాటికి రిటర్న్ పాలసీ ఉండదు. ఫుడ్ ఐటమ్స్కి అయితే రిటర్న్ పాలసీ ఉండదు. వాళ్ళు ఏదైనా తెచ్చేటప్పుడు ఏదైనా డ్యామేజ్ ఉంటే అప్పుడు పెట్టడానికి అవుతుంది, కానీ ఒక 5 days అయిన తర్వాత మనం రిటర్న్ పెడదామంటే పని అవ్వదు. నేను ఆల్రెడీ దాన్ని వెరిఫై చేశాను. సో ఫుడ్ ఐటమ్స్కి అయితే అవ్వట్లేదు నేను పర్టికులర్గా గమనించాను. అంటే గ్రాసరీ సామాన్లకు మాత్రమే ఇన్స్టాంట్గా 1 day చేస్తే చేయాలి, లేదంటే ఇంకా దానికి రిటర్న్ పాలసీ అనేది ఉండదు. ఇది వాళ్ళు సరే ఇక్కడ మీకు చూపించాం కదా ఎలా ఇది అని చెప్పేసి. ఇప్పుడు నేను కొన్ని ఆర్డర్ అయితే చేస్తున్నాను అమెజాన్లో, మై ఆర్డర్ సెక్షన్లోకి వెళ్తున్నాను. వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడవచ్చు నాకు ఇది ఫ్రైడేనే డెలివరీ అయ్యింది. సో ఇది నా బెడ్ కోసం తెప్పించాను, బెడ్ అనమాట. ఇది నాకు వచ్చేటప్పటికి 30 days రీప్లేస్మెంట్ పాలసీ ఉంది, రిటర్న్ అండ్ రీప్లేస్మెంట్ పాలసీ. చూడవచ్చు ఇక్కడ నాకు 7 October వరకు ఉంది. నాకు 7 నేను ఇలా నాకు డెలివరీ అయితే 7 October వరకు ఉంది. అంటే 1 month ఇచ్చారు చూసారా. ఇలాంటి వాటి క్వాలిటీకి 1 month ఇస్తారన్నమాట. కొన్ని కొన్నిటికి 10 days, 20 days, 15 days కూడా రీప్లేస్మెంట్ పాలసీస్ ఉంటాయి. కొన్ని అది చెక్ చేసుకొని తీసుకోవాలి. సో ఇప్పుడు నాకు ఈ ప్రోడక్ట్ నచ్చలేదనుకోండి, నేనేం చేయాలి, క్వాలిటీ బాగాలేదో లేకుంటే ఐటమ్ డిఫెక్టివ్ డస్ నాట్ వర్క్ అని పెట్టేసి ఇక్కడ కంటిన్యూ క్లిక్ చేస్తాను. కంటిన్యూ క్లిక్ చేసిన తర్వాత రీప్లేస్మెంట్ అడుగుతుంది. ఒకవేళ మీకు వేరే దాంతో రీప్లేస్మెంట్ కావాలా అని అడుగుతుంది. సో నాకు రీప్లేస్ అవసరం లేదు, రీప్లేస్మెంట్ నాకు వద్దు, ఇంకా నేను దీంతో అలసిపోయాను విసిగిపోయాను అనుకుంటే కనుక సింపుల్ ఇక్కడ రిఫండ్ అని ఉంటుంది, రిఫండ్ అని కొట్టండి. రిఫండ్ కొట్టిన తర్వాత ఏంటంటే ఇక్కడ మీ కింద ఐ అగ్రీ విత్ రిటర్న్ ఆల్ ది ఐటమ్స్ అని ఉంటుంది. సో దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు రిఫండ్ అని కొట్టిన వెంటనే నెక్స్ట్కి వెళ్తాను. నెక్స్ట్కి వెళ్ళిన తర్వాత ఏంటంటే ఇక్కడ మీకు ఆల్రెడీ పికప్ లొకేషన్ అడుగుతుంది, సేమ్ లొకేషన్ పెట్టుకోవాలి. మీరు ఏ డేట్ అయితే పికప్ ఉంటుందో అది పికప్ చేసుకోవాలి. కన్ఫర్మ్ మీ బ్యాంక్ డీటెయిల్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది ఒకటి చెప్తున్నాను. ఒరిజినల్ పేమెంట్ మెథడ్ ఆల్రెడీ మీరు డెబిట్ కార్డ్ ద్వారా చేస్తుంటే మీకు డెబిట్ కార్డ్ ద్వారా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇంకొక డౌట్ ఉంది ఏంటంటే మీరందరూ క్యాష్ ఆన్ డెలివరీ పెట్టుంటారు. మరి క్యాష్ ఆన్ డెలివరీ వల్ల ఉపయోగం, ఇప్పుడు క్యాష్ ఆన్ డెలివరీ పెట్టిన వాళ్ళకి ఎలా పేమెంట్ మెథడ్ చేస్తారంటే ఇక్కడ మీరు ఇక్కడ వరకు వచ్చారు కదా, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ మీకు బ్యాంక్ డీటెయిల్స్ అడుగుతుంది. నేను ఇక్కడ డెబిట్ కార్డ్ ద్వారా చేశాను, నేను అదే డెబిట్ కార్డ్ ద్వారా క్యాష్ ఆన్ డెలివరీ పెట్టిన మీ బ్యాంక్ డీటెయిల్స్ అడుగుతుంది. ఈవెన్ పేటిఎం బ్యాంక్ కానీ ఎనీ బ్యాంక్ ఏదైనా కానివ్వండి, ఐఎఫ్ఎస్సి కోడ్, అకౌంట్ నెంబరు, ఏదైతే బ్యాంక్ ఉందో బ్యాంక్ నేమ్ ఎంటర్ చేసి మీ ఏదైతే అకౌంట్ వాళ్ళ నేమ్ ఉందో అది ఎంటర్ చేస్తే చాలు. విదిన్ 3 working days వాళ్ళైతే మనకి అమౌంట్ అయితే పంపిస్తారు. ఒకవేళ 3 working days అవ్వకపోతే 15 working days అయితే టైం పడుతుంది. ఇది అమెజాన్ తరఫున రిటర్న్ అండ్ రిఫండ్ పాలసీ, రిటర్న్ అండ్ రీప్లేస్మెంట్ అండ్ రిఫండ్ పాలసీ. మీకు కావాలనుకుంటే ఇక్కడే మీరు చూస్ చేసుకోవచ్చు ఏంటి ఎలా అన్నది. ఒకవేళ మీరు అక్కడ కాకుండా వేరే లొకేషన్ ఉన్నప్పుడు కూడా పికప్ లొకేషన్ వేరే పెట్టుకోవచ్చు. ఇది ఒక ఆప్షన్ అయితే మీకు అమెజాన్ నుంచి ఉంది. సరే మరి ఇప్పుడు అమెజాన్ ఓకే, ఫ్లిప్కార్ట్లో చూద్దామా. మరి ఫ్లిప్కార్ట్ నేను ఇప్పుడు ఫ్లిప్కార్ట్ యాప్ని అయితే ఓపెన్ చేసుకుంటున్నాను. ఇక్కడ మీరు పక్కనే కనిపిస్తుంది చూడొచ్చు.
ఇక్కడ నేను ఫ్లిప్కార్ట్లో మీకు అలానే ఇక్కడ ఒక కార్ట్లో ఐటెం పెట్టాను, లేదంటే అంతేందుకు ఇక్కడ నేను ఒక ఐటెం పెట్టాను కదా ఫ్లిప్కార్ట్లో, ఒక ఐటెంని అయితే నేను చూస్ చేస్తున్నాను. చూస్ చేసిన తర్వాత దీనికి అసలు రిటర్న్ పాలసీ ఉందా లేదా అన్నది మనం ఎక్కడ తెలుసుకోవాలని చెప్పి చాలా మంది డౌట్ ఉంటుంది. కిందికి రెండు అలా స్క్రోల్ డౌన్ చేసి స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత ఇక్కడ హైలైట్స్ అని ఉంది కదా, అక్కడ ఏంటంటే ఆల్ డీటెయిల్స్లోకి వెళ్ళండి. ఇక్కడ ఆల్ డీటెయిల్స్లోకి అనేటప్పటికీ ఏంటంటే మీకు ఇక్కడ ఆల్రెడీ 10 డేస్ రీప్లేస్మెంట్ పాలసీ అని చెప్పేసి అక్కడ మెన్షన్ చేశారు. ఇక్కడ మీకు చూపిస్తాను ఎక్కడ ఎక్కడ రాస్తారు అని చెప్పేసి అయితే ఇక్కడ మీరు చూడవచ్చు డైరెక్ట్గా హైలైట్స్ అని చెప్పేసి 10 డేస్ రీప్లేస్మెంట్ వారంటీ అని చెప్పేసి ఇచ్చారు. అంటే రీప్లేస్మెంట్ మాత్రమే ఉంది. సో నో మోర్లోకి వెళ్ళండి, నో మోర్లోకి వెళ్ళిన తర్వాత దీనికోసం కంప్లీట్గా డీటెయిల్స్ అయితే ఇచ్చారు. నాట్ కవర్డ్ వారంటీ, ఎనీ ఫిజికల్ డ్యామేజ్ నాట్ కవర్డ్ ఇన్ వారంటీ అని చెప్పేసి ఇచ్చారు. అంటే ఏదైనా ఫిజికల్ డ్యామేజ్ అయితే కనుక మీకు ఆ వారంటీలో కవర్ అవ్వదు అని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది. ఈ విధంగా చాలా రకాల ప్రొడక్ట్స్ అయితే మీకు రిటర్న్ అండ్ రీప్లేస్మెంట్ పాలసీ ఉంటుంది. సో ఇక్కడ నేను స్లైడ్ చేస్తాను, స్లైడ్ చేసిన తర్వాత మై ఆర్డర్స్లోకి వెళ్తాను. మై ఆర్డర్స్లోకి వెళ్ళిన తర్వాత ఏంటంటే ఇక్కడ నేను CNF వైర్డ్ హెడ్ ఫోన్స్ విత్ మైక్ అని ఒక ఆర్డర్ అయితే చేశాను. ఇక్కడ నాకు చూడవచ్చు 13th వరకే ఇచ్చారు. ఇది నాకు ఏంటంటే 10 డేస్ రిఫండ్ అంటే 10 డేస్ రిటర్న్ పాలసీ అయితే ఉంది. ఇక్కడ నేను రిటర్న్ పెట్టాలనుకుంటున్నాను, రిటర్న్ పెట్టేస్తున్నాను. ఇక సెలెక్ట్ రీజన్ అడుగుతుంది. సెలెక్ట్ రీజన్ ఏంటి, ఒకవేళ మీకు ఏదైనా ఐటెం డిటెక్టివ్ వచ్చింది అంటే డిఫెక్టివ్ వచ్చింది కదా, సౌండ్ క్వాలిటీ ఇష్యూ బాగాలేదు, తర్వాత ఇక్కడ కామెంట్స్ నాట్ ఇంట్రెస్టెడ్ అని పెట్టేస్తే ఓకే నాట్ ఇంట్రెస్టెడ్ అని పెట్టేసి నెక్స్ట్ కూడా వెళ్దాం. వెళ్ళిన తర్వాత ఏంటంటే ఇక్కడ మీరు చూడవచ్చు ఎక్కడ పికప్ లొకేషన్ అడుగుతుంది. వాట్ రిటర్న్ రిఫండ్ కావాలంటే రిఫండ్ పెట్టుకోవచ్చు, లేదంటే సేమ్ ప్రోడక్ట్ అయితే మీరు పెట్టుకోవచ్చు. ఇక్కడ మీకు 2 ఆప్షన్స్ వచ్చాయి, ఏంటి గిఫ్ట్ వాలెట్ లేదంటే బ్యాంక్ ట్రాన్స్ఫర్. చూసారా ఆఫ్టర్ పికప్ అంటే పికప్ అయిన 24 అవర్స్లోనే మనకి ఈ ఏదైతే రిఫండ్ ఉందో అది వచ్చేస్తుంది. మీకు ఫ్లిప్కార్ట్ వాలెట్ కావాలా బ్యాంక్ అకౌంట్కి కావాలా, బ్యాంక్ అకౌంట్ అంటే ఇక్కడ ఆల్రెడీ అకౌంట్ ఉంటే కనుక అకౌంట్ యాడ్ చేసుకోవచ్చు, లేదంటే యాడ్ న్యూ అకౌంట్ కొట్టేసి ఐఎఫ్ఎస్సి కోడ్ అకౌంట్ నెంబర్ మళ్ళీ అకౌంట్ నెంబర్ అకౌంట్ హోల్డర్ నేము అండ్ ఫోన్ నెంబర్ ఇవన్నీ ఇచ్చేసి మీరు కంప్లీట్ యాడ్ న్యూ అకౌంట్ కొట్టేసి అక్కడ నుంచి మీరు రిఫండ్ అయితే తీసుకోవచ్చు. ఈ విధంగా మీకు కంప్లీట్గా అమెజాన్ ఫ్లిప్కార్ట్ స్నాప్డీల్ అండ్ మింత్రా అండ్ జబాంగో ఇవన్నీ కూడా సేమ్ పాలసీస్ ఉంటాయండి. మీరు ఏదైనా ప్రోడక్ట్ తీసుకునే ముందు ఆలోచించి చెక్ చేసి వాటికి రిటర్న్ అండ్ రీప్లేస్మెంట్ పాలసీ ఉందా లేదా చెక్ చేసి మరీ తీసుకోండి. ఓవర్గా ఈ విధంగా అయితే మీకు అర్థమైంది అనుకుంటాను కంప్లీట్గా. ఇంకా దీనికోసం ఏమైనా డౌట్స్ ఉంటే వీడియో కింద అయితే కామెంట్ చేసుకోండి. అండ్ ఓవరాల్గా చెప్పాల్సింది గైస్, ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జైన్ ఫ్రెండ్స్, మన అప్డేట్స్తో మళ్ళీ కలుస్తాం.